హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ చూద్దామండి. సో ఆ ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ వచ్చేసి బోత్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రెండింటి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, సో టాపిక్ వచ్చేసి గ్రంథులు అండి. ఓకే, సో ఫస్ట్ మెదడులో ఉండే గ్రంథి ఏది? మెదడులో ఉండే గ్రంథి పిట్యుటరీ గ్రంథి అండి. పిట్యుటరీ గ్రంథి కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది? ఎడ్రినల్ గ్రంథి. సో ఎడ్రినల్ గ్రంథి అనేది కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి. శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది? కాలేయం అండి. కాలేయం. శరీరంలో ఆకలి దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది? హైపోథాలమస్. గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏది? సో గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ అండి. సో థైరాయిడ్ అనేది గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి. హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది? కాలేయం వచ్చేసి హార్మోన్లను ఉత్పత్తి చేయదండి. సో హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి వచ్చేసి కాలేయం. పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి అని దేన్ని పిలుస్తారు? ఫైట్ అండ్ ఫ్లైట్ గ్లాండ్గా దేన్ని పిలుస్తారు? కాలేయం. సో కాలేయాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ గ్లాండ్ అంటారండి. శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది? కార్టిసోల్. శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది? థైరాయిడ్. మానవ శరీరంలో NA+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది? ఆల్డోస్టిరాన్. వ్యంధత్వానికి కారణమైన హార్మోన్ ఏది? టెస్టోస్టిరాన్. థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది? గాయిటర్ అండి. గాయిటర్. కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏది? అడ్రినలిన్. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం అండి. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? టిటానీ. సో టిటానీ అనేది పారాథైరాక్సిన్ లోపం వల్ల వస్తుందండి. ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది? సోమాట్రోఫిన్. మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది? థైరాక్సిన్. సో థైరాక్సిన్ అనేది మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ అండి. క్లోమగ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త పాల్ లంగర్ హ్యాన్స్. ACTH హార్మోన్ ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? పిట్యుటరీ గ్రంథి. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి? అండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది? అయోడిన్. రక్తపీడనం పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది? వాసోప్రెసిన్. యుక్త వయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది? యుక్త వయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది
టెస్టోస్టిరాన్ టెస్టోస్టిరాన్ డయాబెటిస్ ఇన్సిపిడిస్ వ్యాధికి కారణమైన హార్మోన్ ఏది? డయాబెటిస్ ఇన్సిపిడిస్ వ్యాధికి కారణమైన హార్మోన్ వాసోప్రెసిన్. పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది? సో ప్రోలాక్టిన్ అనేది పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ అండి. ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే కణాలు ఏవి? బీటా కణాలు. ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే కణాలు బీటా కణాలు. గ్లూకగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? గ్లూకగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? క్లోమంలో. చర్మంపై వెంట్రుకలు నిక్కపొడుచుకోవడానికి కారణమైన హార్మోన్ ఏది? చర్మంపై వెంట్రుకలు నిక్కపొడుచుకోవడానికి కారణమైన హార్మోన్ అడ్రినలిన్. ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి? సో ఇన్సులిన్ హార్మోన్ విధి వచ్చేసి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఏది? ఇన్సులిన్ హార్మోన్. మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి తోడ్పడే హార్మోన్లు ఏవి? మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి తోడ్పడే హార్మోన్లు జిబ్బిరలిన్లు. ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ ఏది? ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లం. అబ్సైసిక్ ఆమ్లం. విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ ఏది? విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ అప్సైక్లిక్ అప్సైసిక్ ఆమ్లం. కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది? కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది? ఆక్సిన్స్ ఆక్సిన్లు. మొక్కల్లో మరిగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? సో మొక్కల్లో మరిగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ జిబిరలిన్లు. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏది? చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏది? థైరాక్సిన్. అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఏది? సో అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఆక్సిన్. మొక్కల్లో కాండం దేన్ని చూపుతుంది? మొక్కల్లో కాండం కాంతి అనువర్తనాన్ని చూపిస్తుందండి. హార్మోన్ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది ఎవరు? హార్మోన్ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది స్టార్లింగ్. బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఏది? బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ జిబ్బరిలిన్లు. మిక్సోడిమా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? మిక్సోడిమా వ్యాధి థైరాక్సిన్ లోపం వల్ల వస్తుందండి. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది? శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఆక్సిటోసిన్. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేసే కణాలు ఏవి? సో లీడింగ్ కణాలండి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేసే కణాలు లీడింగ్ కణాలు. ఎమర్జెన్సీ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? సో అడ్రినల్ని ఎమర్జెన్సీ హార్మోన్ అంటారండి. అనిషేక ఫలనం జరగడానికి కారణమైన హార్మోన్లు ఏవి? జిబ్బరిలిన్లు. అనిషేక ఫలనం జరగడానికి కారణమైన హార్మోన్లు జిబ్బరిలిన్లు. బాలగ్రంథి మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది? సో బాలగ్రంథి మానవ శరీరంలో గుండె సమీపంలో ఉంటుందండి. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏది? చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ థైరాక్సిన్. పత్రాల వయసును పెంచే హార్మోన్ ఏది? పత్రాల వయసును పెంచే హార్మోన్ సైటోకైనిన్. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏది? థైరాక్సిన్. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ జిబ్బరలిన్. జిబ్బరలిన్. అతి ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్గా దేన్ని పేర్కొంటారు? అతి ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్గా దేనిని పేర్కొంటారు? పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్గా పేర్కొంటారండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ 50 బిట్స్ అండి, బయాలజీకి సంబంధించినవి. ఇవి అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.